హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు వీడియోలో మనం యూట్యూబ్ నోటిఫికేషన్లో చూస్తుంటాం కదా, ఈ యొక్క చిన్న పరిహారం చేయండి, మీరు కోట్లు సంపాదిస్తారు, చాలా డబ్బులు సంపాదిస్తారు మీరు అని వస్తుంటాయి పరిష్కారాలు అనేటివి. దాని గురించి చెప్తున్నాను, అవి అలాంటివన్నీ ఎంతమాత్రం నిజము ఎంతమాత్రం రాంగు అని చెప్తాను దాని గురించి. అయితే మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అది నిజమా కాదా. అనేది మీకు ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. అయితే చూస్తుంటాం, మీరు ఈ చిన్న పరిష్కారం చేయండి, మీకున్నది మీ దరిద్రం అంతా పోయి డబ్బులు మస్తు సంపాదిస్తారు, మీకు చేసిన డబ్బు వస్తుంది అని చెప్తుంటారు. ఒక జాతకం చెప్తుంటారు, చెప్పేవాడు అతని జాతకం అతనికి తెలిస్తే ఇలా జాతకం చెప్పి బతకాల్సిన అవసరం ఏముంది అతను, వేరేళ్ళకి జాతకం చెప్పి బతకాల్సిన అవసరం ఏముంది, అతని జాతకం అతను తెలుసు లేదా ఈ పరిష్కారం తెలుసు, ఆ పరిష్కారం చేసుకొని అతనే కోట్లు సంపాదించుకోవచ్చు కదా, ఎందుకు సంపాదిస్తలేడు? ఎందుకంటే అలాంటివన్నీ ఫేక్ కాబట్టి. అంటే ప్రతీది ఫేక్ అని చెప్పలేను, నేను చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, తెలిసిన అతను తెలిసిన జ్ఞానాన్ని పది మందికి చెప్పాలి అని చెప్పి చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే అలాంటిది ఛాన్స్ తీసుకొని ఇప్పుడు ఏమైందంటే చాలామంది ఫేక్లో తయారయ్యారు, ఫేక్ వాళ్ళు తయారయ్యారనమాట. ఏదో ఒకటి చెప్పేస్తే కథం, జాతకంలాగా చెప్పేస్తే కథం. అంటే యూట్యూబ్ అనేది ఒక ఛాన్స్ కదా, డబ్బులు సంపాదించుకోవడానికి ఛాన్స్ కదా యూట్యూబ్ అనేది. ఇలా ఏదో ఒకటి అంతకుముందు రెండు మూడు వీడియోలు ఎక్కడో చూసి ఏదో తెలుసుకొని పెట్టుంటారు నడిస్తుంది. మనం ఒకసారి ఛానల్ అనేది ఒకసారి రన్నింగ్ అయిపోయింది కదా, ఇంకంతే. తర్వాత వేరే వీడియోస్ ఏదో మరి రోజుకొక వీడియో క్రియేట్ చేసి పెడుతున్నారు, రోజుకొక మ్యాటర్ అవన్నీ నిజమయ్యేటివినా కాదు కదా. అలా ఇంకొకటి చిలుక జాతకం చెప్పుకునే వాడు ఉంటాడు, అతని దగ్గర కార్డ్స్ ఉంటాయి, కార్డ్స్ ఎన్ని ఉంటాయి, ఒక 50-60 కార్డ్స్ ఉంటాయి మొత్తం. సరే ఒకరోజు మార్నింగ్ లేచి రెడీ అయ్యి తీసుకొని ఒక ఊరికి వెళ్ళాడు అనుకున్నాం. ఒక ఊరికి వెళ్ళి అక్కడ ఒక ఊరిలో 60 మంది ఉంటారో ఉండరు కదా, 100 మంది ఉంటారు. సరే 100 మంది ఉన్నా అందులో ఒక 10 మందికి ఆ ఊరిలో ఒక 10 మందికి చెప్పాడు అనుకోండి, 10 కార్డ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ డే వేరే ఊరు ఒక 1 మంత్లో కార్డ్స్ అన్నీ అయిపోతాయి కదా. సరే మళ్ళీ రిపీట్ అయినా సరే కానీ ఒక 1 మంత్ 2 మంత్లో కార్డ్స్ అన్నీ అయిపోతాయి కదా. మళ్ళీ తర్వాత మంత్లో సేమ్ అదే తర్వాత మంత్లో కూడా అదే కార్డ్ వెళ్తుంది కదా, మళ్ళీ అతను కూడా అదే చెప్తాడు, మీకు ఇలా ఉంది అలా ఉంది, ఈ పరిష్కారం చేసుకో మంచిగా అవుతుంది నీకు తెలియదు అని చెప్తాడు. అంటే అవన్నీ మనకు తెలియదు, వాళ్ళు డబ్బు సంపాదించడానికి 12 మార్గాలు కానీ ఇప్పుడు కొత్తగా ఎక్స్ట్రా క్రియేట్ అవుతున్నాయి మార్గాలు అనేవి క్రియేట్ అవుతూనే ఉన్నాయి. అలా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాంత్ అని ఒక నా పేరు మీద ఒక కార్డు తీసిండు అనుకోండి, తర్వాత ఒక 2 మంత్స్ తర్వాతనో 3 మంత్స్ తర్వాతనో సేమ్ అదే కార్డు తీస్తాడు, అదే కార్డు ఆ చిలుక తీసింది అనుకోండి, సేమ్ అదే చెప్తాడు. అతను ఒకటి మనకు చెప్పడానికి కూడా ఒక చిన్న ఛాన్స్ కూడా మనమే ఇస్తాం. ఎలా అంటే అతను చెప్తున్నప్పుడు అవునండి నాకు ఇలా జరుగుతుంది ఇలా అవుతుంది నాకు ఏది కలిసి రావడం లేదు అని మనం ఒక ఛాన్స్ ముందే ఇచ్చేస్తాం, మాటలలో ఒకటి చెప్పేస్తాం ఆయనకు, కదా అది క్యాచ్ చేసుకుంటాడు, దాన్ని బట్టి ఇంక ఎక్స్ట్రా అనేది ఆలోచించి మనకు చెప్తాడనమాట. అలా దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలా జాతకాలు చెప్పేవాళ్ళు అందరూ పర్ఫెక్ట్ కాదు, అందరూ సరైన పరిష్కారం అనేది చెప్పేటోళ్ళు కాదు. ఏంటంటే వాళ్ళ డబ్బు సంపాదన కోసం, ఒకవేళ వాళ్ళకు జాతకం వాళ్ళ జాతకం వాళ్ళకే తెలిసి ఉంటాయి ఇలా జాతకాలు చెప్పుకొని డబ్బులు సంపాదించిన అవసరం లేదు కదా, వాళ్ళే వాళ్ళ పరిష్కారం అనేది వాళ్ళకి ఏది ఉందో పరిష్కారం చేసుకొని వాళ్ళే డబ్బులు సంపాదించుకోవచ్చు. ఓకే, నేను చెప్తుంది ఏంటంటే వీడియోలో అలాంటి వాళ్ళని నమ్మకండి, 100% నమ్మకండి. మన యూట్యూబ్ ఛానల్లో వచ్చే థంబ్నైల్స్ దాంట్లో కూడా నమ్మాల్సిన అవసరం లేదు, రోజుకొక వీడియో పెడుతున్నారంటే అన్ని పరిష్కారాలు ఏడికెలిసి దొరుకుతున్నాయి, వాళ్ళకి ఏడికెళ్ళి దొరుకుతున్నాయి, దేవుడు చెప్పిండా లేకపోతే భగవద్గీతలో రాసి ఉన్నాయా, ఖురాన్లో రాసి ఉందా, బైబిల్లో రాసి ఉన్నాయా, ఎక్కడ రాసి ఉన్నాయి, ఎక్కడి నుంచి తెస్తున్నారు అన్ని పరిష్కారాలు, అవన్నీ క్రియేటింగ్ పరిష్కారాలు. వాళ్ళు డబ్బులు సంపాదించడానికి కోసం ఏదో ఒకటి పెట్టాలి, అంటే యూట్యూబ్లో ఏదో ఒకటి వీడియో పెడితే అది వైరల్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి, అది ఒకటి అనేది వాళ్ళు ఒకటి క్యాచ్ చేసుకొని దాని ద్వారానే వీడియోస్ పెడుతున్నారు. కానీ ఏదో ప్రజలకు
పరిష్కారం ప్రజల ప్రాబ్లంకి పరిష్కారం అనేది అందులో దొరకదు మీకు. నేను ఇది ఆల్రెడీ ట్రై చేశాను, ట్రై చేసి పెడుతున్నాను అనమాట. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే నేను ఈ వీడియోలో అలాంటి వాళ్ళందరినీ తప్పని చెప్పడం లేదు, అలాంటివి వాడుకొని ఫేక్ మాటలు మాట్లాడుతూ డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. 100లో 80% మంచి వాళ్ళు ఉంటే 20% ఇలా సంపాదించే వాళ్ళే ఉన్నారు. అందుకోసం యూట్యూబ్లో వచ్చే ప్రతి థంబ్నైల్ అలాంటి థంబ్నైల్ నమ్మాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏదో వాళ్ళ క్రియేటింగ్, వాళ్ళకు ఆలోచించుకొని ఒక క్రియేటింగ్ ఒక వీడియో అనేది క్రియేట్ చేసి వాళ్ళు దాన్ని అప్లోడ్ చేస్తారు.